వెల్కమ్ టు అనితా పత్తిపాటి ఛానల్. అందరికి గుడ్ మార్నింగ్. ఈ రోజు వీడియో ఏంటి అంటే మీ అందరికి ఉన్న కొన్ని డౌట్స్ ని నేను ఈ రోజు వీడియోలో క్లారిఫై చేయబోతున్నానండి. అదేంటంటే నన్ను ఫస్ట్ నుంచి ఫాలో అయ్యే వాళ్ళు అప్పటి నుంచి కూడా ఇప్పటి వరకు ఒక 100 కామెంట్స్ అనేవి అడుగుతూ ఉన్నారు. ఏంటంటే నీ చదువు ఏంటి, ఎక్కడ నువ్వు ఏం చదువుకున్నావు ఏంటి అనేసి అడుగుతున్నారు. సో దాని గురించి ఈ రోజు నేను మీతో పాటు షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. ఎందుకంటే ఇప్పుడు మన ఛానల్ అనేది 25,000 సబ్స్క్రైబర్స్ ఉన్నారు, చాలా మంది కొత్త వాళ్ళు వచ్చున్నారు. సో మొత్తం కూడా నా ఇంట్రడక్షన్ అనేది మీతో పాటు షేర్ చేయాలి అనుకుంటున్నాను. ఫస్ట్ అయితే నా చదువు దగ్గరకు వచ్చేస్తున్నాను. నేను చదువుకునిందైతే ఓన్లీ 10th క్లాస్ అండి. 10th అంటే 10వ తరగతి వరకు మాత్రమే చదివాను. తర్వాత కొన్ని ప్రాబ్లమ్స్ వల్ల నేను చదువు ఆపేశాను అనమాట. నా 10th కంప్లీట్ అయ్యేసరికి 15 ఇయర్స్, తర్వాత ఒక 2 ఇయర్స్ పాటు నేను ఇంట్లో ఉన్నాను. 2 ఇయర్స్ పాటు ఇంట్లో ఉన్న తర్వాత 17 ఇయర్స్కి నాకు మ్యారేజ్ అయింది. మాది వచ్చేసి మా అమ్మ నాన్న ఇద్దరు కూడా వ్యవసాయం చేసేవాళ్ళండి, అలా ఉండేది మా ఫ్యామిలీ అయితే. సో బట్ నేను సెకండ్ అనమాట. ఫస్ట్ వచ్చేసి మా అన్నయ్య ఉండేవాడు, తనకి నాకు వచ్చేసి ఒక 1.5 ఇయర్ గ్యాప్ ఉండేది. సో ఈ విధంగా ఉండేది. మాదైతే రిచ్ ఏం కాదండి, మేము నార్మల్ వ్యవసాయం అంటే ఫార్మర్ ఫ్యామిలీకి సంబంధించిన దాన్ని. సో తర్వాత ఇంకొక 17 ఇయర్స్ తర్వాత మా హస్బెండ్ వాళ్ళు నెల్లూరు నుంచి మ్యాచ్ అనేది వచ్చిందనమాట. అప్పుడు అందరూ అనుకుని ఎందుకు ఇప్పుడే ఈ వయసులో ఎందుకు మ్యారేజ్ అనుకున్నారు. సో ఇంక మళ్ళీ వీళ్ళు చూస్తే మొత్తం కనుక్కున్న తర్వాత ఇదంతా కూడా రిలేషన్ అనిపించింది. సో దట్ ఇంకా మంచి ఫ్యామిలీ అది ఇది అని చెప్పేసి మ్యారేజ్ అనేది జరిగిపోయింది అనమాట. సో మ్యారేజ్ జరిగిపోయిన తర్వాత అయినా కానీ ఏదైనా చేయాలి ఏదైనా చేయాలని నాకు ఉండేదండి. సో లైఫ్ అంటే ఇంతేనా, ఇంకేమి ఉండదా అనిపించేది. బట్ నేను చదివిన చదువుకి ఇంకేం జాబ్ వస్తుంది, అలాగే వీళ్ళ ఫ్యామిలీలో జాబ్స్ చేయడం కానివ్వండి ఇవన్నీ కూడా ఇష్టం ఉండదండి. సో నేను ఇంకా అలాగే ఉండిపోయేదాన్ని అనమాట. అయితే ఎప్పుడు కూడా నాకు ఆర్గ్యుమెంట్స్ చేయడం కానీ ఏది ఉండదు. నా హస్బెండ్ ఏదైనా కానీ నీకు ఇష్టం వచ్చినట్లు చెయ్యి అని చెప్పేదాన్ని చెప్పేవాడు అనమాట. అలా ఉండింది. తర్వాత ఇంకేదైనా చేద్దామని కొన్నిసార్లు ఆలోచిస్తుండేదాన్ని. బట్ నేనేం చేయగలను, నాకు నీకు చదువుకోలేదు కదా, ఏముంటుంది ఇంకా ఏం కాదు అనేది. బట్ ఇంకొక టైంలో ఏంటంటే నాకంటూ ఒక ఉండే బాగుండేది కదా అనేసి, లైఫ్లో ఏదో ఒకటి ఉండాలి కదా అనేసి ఒక ఫీలింగ్ ఉండేది అనమాట. సో నా ఖర్చులకైనా నేను ఎంతో కొంత సంపాదించుకుంటే బాగుంటుంది అనేసి ఒక క్యాడ్ ఫీలింగ్ అనమాట ఆలోచిస్తుండేదాన్ని. తర్వాత ఇంకో 1 ఇయర్ తర్వాత 1 ఇయర్ మ్యారేజ్కి అయిన ఒక 1 ఇయర్కి ప్రెగ్నెన్సీ అనేది కన్ఫర్మ్ అయింది. ఫస్ట్ బాబు పుట్టాడు, తర్వాత ఒక 2 ఇయర్స్ తర్వాత మళ్ళీ పాప. ఇప్పుడు మాకు 5 ఇయర్స్ అయింది, 5 ఇయర్స్ 5th ఇయర్ రన్నింగ్ అవుతుందండి మ్యారేజ్ అయ్యి. సో అలాగే నా జర్నీ అనేది సాగింది. అంత వచ్చిన తర్వాత ఇంకా సడన్గా వచ్చేసి నేను ఎలాగైనా కానీ ఏదో ఒకటి చేయాలి అనేది మాత్రం నాకు తగ్గలేదు అనమాట. జస్ట్ ఒక 5 మంత్స్ బ్యాక్ ఎన్నో ట్రై చేశాను ఆన్లైన్ బిజినెస్ అని, ఏది కూడా వర్కౌట్ కాలేదండి. అన్నీ కూడా అవన్నీ వేరేగా ఉంటాయి. అందుకే నేను దాన్ని వదిలేశాను. ఇంకా ఎందుకు నేను వదిలేసాను, లాస్ట్ టైంలో ఇంకా యూట్యూబ్ని ఒక 1 ఇయర్ నుంచి కూడా ఫాలో అవుతున్నాను. నాకు అసలు స్మార్ట్ ఫోన్ ఎలా వాడాలో కూడా తెలియదండి మ్యారేజ్ అయిన తర్వాత. సో నెల్లూరుకి వచ్చిన తర్వాత ఇంకా చాలామంది అడుగుతున్నారు కదా, మాదైతే నెల్లూరు అండి. సో నెల్లూరుకి వచ్చిన తర్వాత ఇంకా స్మార్ట్ ఫోన్స్ ఇక్కడ ఎట్లయినా కానీ కొంచెం పల్లెటూరుకి సిటీకి కొంచెం తేడా ఉంటుంది కదా. సో ఆ విధంగా కొంచెం చేంజ్ అయ్యాను అనమాట. అంతకుముందు వచ్చేసి ఇప్పుడు రాజు అనే నాకు ఎలా పరిచయం అంటే, ఇప్పుడు నెల్లూరులో మా రిలేటివ్స్ ఉండేవాళ్ళు అనమాట, హాలిడేస్కి అట్లాగ వచ్చేదాన్ని. సో రాజు అనే మా రిలేటివ్స్ వాళ్ళ రూమ్లోనే ఉండేవాళ్ళు అనమాట. ఆ విధంగా పరిచయం బాగా అంటే ఒక 1 ఇయర్ కూడా అంటే 10th అయిపోయిన తర్వాత ఒక 1 ఇయర్ అట్లా ఉండి ఉన్నాను నెల్లూరులో. దానివల్ల నాకు బాగా పరిచయం. ఇంకా అలాగండి. ఇంకా తర్వాత ఇంకా ఈ మధ్య ఒక 5 మంత్స్ బ్యాక్ వచ్చేసి ఏదైనా చేయాలి అనుకునే టైంలో సర్లే ఏమవుతుంది చేద్దామని చేసేసి అనుకొని యూట్యూబ్ అనేది స్టార్ట్ చేశాను. స్టార్ట్ చేసిన తర్వాత ఇంకా అర్థం కాలేదండి ఎట్లాగా ఏంటి, అసలు నాకు ఏం అర్థమయ్యేది లేదంట, అర్థమయ్యేది లేదు. సో నాకు ఒకటి ఉందండి, నేను ఏదన్నా కానీ ఒకటి చేయాలి అని ఇంట్రెస్ట్ పెడితే అది ఎంత కష్టమైన పని అయినా కానీ నేను చేసుకుంటాను. సో ఆ విధంగా యూట్యూబ్ మీద ఇంట్రెస్ట్ పెట్టాను బాగా. సో దానివల్ల ఫస్ట్ వచ్చేసి ఇంకా ఛానల్ ఎలా క్రియేట్ చేయాలి మొబైల్లో అని చెప్పేసి సెర్చ్ చేశాను. యూట్యూబ్లోనే బోర్డ్ అనే వీడియోస్ వచ్చాయి. సో ఫస్ట్ వచ్చేసి మొబైల్లో ఛానల్ ఎలా క్రియేట్ చేయాలని మాత్రమే నేర్చుకున్నాను. ఇంకా తర్వాత ఒక్కొక్క స్టెప్ అర్థమవుతుంది. ఇంకా నేర్చుకోవాల్సినవి చాలా ఉన్నాయి యూట్యూబ్లో. ఒకే అంటే అన్ని తెలిసేసుకున్నాను అని మాత్రం నాకు తెలియదండి. ఒక 50% కూడా నాకు తెలియదు అనమాట యూట్యూబ్లో. ఏదో అలా చేస్తున్నాను, అప్లోడ్ చేసుకుంటున్నాను, టైటిల్స్ పెట్టుకుంటున్నాను, ఈ విధంగా వెళ్ళిపోతుంది. ఇంకా అంతకంటే ఎక్కువ యూట్యూబ్ గురించి నాకు ఏమీ తెలియదు. చాలా మంది సలహాలు అడుగుతున్నారు అక్క ఎట్లా ఏంటి అని చెప్పేసి. సో నాకు ఒకరికి చెప్పడం అనేది నాకు తెలియదండి. జస్ట్ నాకు వచ్చింది నేను చేసుకుంటూ పోతూ ఉంటాను. మెమరీ అనేది అట్లా ఉంటుంది అనమాట నాది. సో నేను చేయాలి అనుకుంటే ఏదైనా చేయగలను. సో ఇంకా ఈ విధంగా రన్ అవుతుండగా ఇంకా ఎందుకు ఏంటి అసలు కొంచెం కూడా డెవలప్మెంట్ లేదు అనుకునే
టైంలో నాకు రాజు అన్నయ్య పరిచయం అయ్యి నా ఛానల్ ఈ విధంగా అంటే పరిచయం అంటే రాజు అన్నయ్య ఆయన వద్దు అనుకున్న వర్క్లోకి మా స్వాతి కోసం నా కోసం వచ్చారు. అలా ఆ విధంగా నా యూట్యూబ్ అనేది సక్సెస్ అయింది. ఈరోజు చాలా చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నానండి. నాకు నేను ఏది చేయలేనుకున్నా చేయలేను నా నేనేం చదువుకున్నాను నేను చదివిన చదువుకి ఏమొస్తుంది అంటే చాలాసార్లు కూడా ఫీల్ అయ్యాను. మరి ఇంత ఎందుకు కనీసం ఒక ఇంటర్ అయినా చదువుంటే కొంచెం నాలెడ్జ్ ఉండేది కదా, ఏమీ లేదు అని చెప్పేసి చాలాసార్లు బాధపడేదాన్ని. సో ఇప్పుడైతే చాలా హ్యాపీగా ఉన్నానండి. నాకంటూ ఒకటి చేయగలుగుతున్నాను, నాకంటూ ఒక చిన్న పేరైనా సంపాదించుకోగలిగాను అనేసి చాలా హ్యాపీగా అనిపిస్తుంది. ఇదండి నా స్టోరీ. అయితే నేను చదువుకున్నది మాత్రం ఓన్లీ 10th క్లాస్. నేను వీడియోస్ చేసేది అన్నీ కూడా మొబైల్లో చేశాను. నాకు వచ్చేసి ఒక పాప ఒక బాబు, ఫస్ట్ బాబు, సెకండ్ వచ్చేసి పాప. మీకు వీడియోస్లో మీరు చూస్తూనే ఉంటారు. ఇది నా చిన్న ఫ్యామిలీ. మాదైతే మిడిల్ క్లాస్ ఫ్యామిలీ అండి. అలాగా అలాగా జరిగిపోతుంది. ఇంకా ఫ్యూచర్ ప్లాన్స్ కానివ్వండి ఇవన్నీ ఏం లేవు. మేము ఉండేది కూడా రెంట్ హౌస్లో. అలాగే ఇంకా మా హస్బెండ్ వచ్చేసి గోల్డ్ బిజినెస్ చేస్తారు. అంటే గోల్డ్ మేము తీసుకొచ్చి ఇన్స్టాల్మెంట్స్లో ఇస్తూ ఉంటారనమాట. అంటే హోల్సేల్ షాప్ నుంచి ఇన్స్టాల్మెంట్లో గోల్డ్ అనేది ఇస్తూ ఉంటారు. సో దట్ అలా జరిగిపోతూ ఉంది. ఇంకా అంతకంటే మేము వెనకేసింది ఏం లేదు, మా వెనక ఉండే ఆస్తి కూడా ఏం లేదు. సో ఇంకా మేము చేయాలనుకునేది అంటే పిల్లలకి మంచి ఎడ్యుకేషన్ ఇవ్వాలి. అంతకు మించి ఇంకా పెద్ద పెద్ద కోరికలు అయితే నాకు లేవు. సో మేము ఎలాగో లేదు కదా, వాళ్ళకైనా కానీ మంచి ఫ్యూచర్ ఉంటే బాగుంటుంది అని చెప్పి కోరుకోవడం తప్ప ఇంతకంటే నా గోల్స్ కానివ్వండి, ఇంకేమీ కూడా ఉండవండి. సో నాకంటూ ఒక చిన్న జాబ్ ఉన్న చాలు అని చెప్పేసి ఒక థాట్ అనమాట. ఇదండి నా ఫుల్ ఇంట్రడక్షన్ అనేది. ఇంకేమన్నా కనుక డౌట్స్ ఉంటే అడగండి, కామెంట్స్లో అయినా కానివ్వండి, వీడియోస్లో అయినా కానీ అప్పుడప్పుడు ఇంక్లూడ్ చేస్తాను. ఓకేనా ఫ్రెండ్స్, మీ డౌట్స్ అన్నీ కూడా క్లియర్ అయిపోయాయి అనుకుంటున్నాను. మరొక నాకు దీని ద్వారా అర్థమైంది చదువుకి అలాగే నాలెడ్జ్కి సంబంధం లేదు అనిపించింది. మనం చేయాలి అనుకున్న పట్టుదల ఉంటే ఏమైనా కానీ చేయగలమని చెప్పేసి నాకు ఈ ఛానల్ వల్ల నాకు అనిపించింది. నేను ఏది కూడా ఫుల్గా చేయను అనమాట, సగం చేయడం ఆపేయడం ఇట్లా చేస్తుండేదాన్ని. బట్ యూట్యూబ్ మీద ఫుల్ ఇంట్రెస్ట్తో ఈరోజు చేస్తున్నాను, సక్సెస్ అయ్యాను, ఇంకా 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 ఇంప్రూవ్ అవ్వాలని చెప్పేసి ఒక పట్టుదలగా చేస్తున్నాను కాబట్టి. సో పట్టుదల ఉన్నట్లయితే ఎంత పెద్ద కష్టమైన కంటెంట్ మనం ఎదుర్కోగలం, దాన్ని సాధించగలమని నాకు యూట్యూబ్ వల్ల నా మీద నాకే నమ్మకం వచ్చింది. సో ఫ్రెండ్స్, ఇది నా సింపుల్ స్టోరీ అనేది. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ సో మచ్. నేనేం చేయగలను, నేను చదివింది 10th క్లాస్, ఏదైనా జాబ్ చేద్దామన్నా ఏ జాబ్ రాదు. అలాగే మా హస్బెండ్కి కూడా జాబ్స్ చేయడం ఇవన్నీ అస్సలు ఇష్టం ఉండదండి. సో మ్యారేజ్ అయిన తర్వాత ఓపెన్ యూనివర్సిటీలో జాయిన్ అవుదాం అవన్నీ ఉన్నాయి. బట్ మ్యారేజ్ అయిన ఒక 1 ఇయర్కే ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయింది కాబట్టి ఇంకా అది కూడా స్టాప్ అయిపోయింది. ఇంకా నా ఎడ్యుకేషన్ అనేది అక్కడతోనే స్టాప్ అయిపోయింది. ఇంకా తర్వాత మళ్ళీ ఇంకా బాబుతో బిజీగా ఉండింది అనమాట నా లైఫ్ అనేది. ఇంకా తర్వాత వెంటనే మళ్ళీ ఒక 1.5 ఇయర్ తర్వాత మళ్ళీ పాప పుట్టిన తర్వాత ఇప్పుడు నాకు కొంచెం టైం దొరికింది అనమాట. ఒక 5-6 మంత్స్ నుంచి కొంచెం టైం అనేది దొరికింది. ఇంకా దానివల్ల ఏదన్నా చేయాలి ఇంకా అప్పటి నుంచి ఆలోచిస్తూ ఉన్నాను ఎలాగ చేయాలి అని చాలా సెర్చ్ చేశానండి. నాకైతే ఫస్ట్ అయితే స్మార్ట్ ఫోన్ ఎలా ఉంటుంది, ఎలా వాడాలి అంటే మా విలేజ్లో ఉన్నప్పుడు ఎలా వాడాలి ఎలా ఉంటుంది అని కూడా తెలియదు. ఇంకా నెల్లూరుకి వచ్చిన తర్వాత ఒక్కొక్క విధంగా అప్డేట్ అయ్యాను అనమాట. అంతకు మించి నాకైతే ఏం తెలియదండి. సో నాకు ఏదైనా ఒకటి తెలుసుకోవాలి అనుకుంటే చాలా ఈజీగా తెలుసుకుంటాను. ఒకసారి ఇంకా దాని గురించి మనకు వద్దు అనుకుంటే అది ఇంకెంత బలవంతు పెట్టినా కానీ నాకే నేను తెలుసుకుంటే ఏదైనా కానీ నాకు అలా ఫిక్స్ అయిపోతుంది అనమాట. ఇంకా అలాగా నేను తర్వాత మేబీ ఒక 1 ఇయర్ బ్యాక్ మా హస్బెండ్ అలాగే మా హస్బెండ్ వాళ్ళ తమ్ముడు వచ్చేసి ఇద్దరు కలిసి నాకు ఒక మొబైల్ ఇచ్చారనమాట. అప్పటి నుంచి నేను స్టార్ట్ చేశాను ఈ విధంగా, అంటే ఇంకేదన్నా చేయాలని చెప్పేసి అప్పటి నుంచి నా ప్రయోగాలను చేస్తున్నాను. ఏదో ఆన్లైన్ బిజినెస్కి ట్రై చేశాను, అది ఇది ట్రై చేశాను, బట్ ఏది కూడా వర్కౌట్ కాలేదు. ఇంకా అప్పుడే వచ్చిందనమాట ఐడియా. అప్పుడు రాజవన్న ఈ విధంగా చేస్తున్నారు కదా, సో మనం కూడా ట్రై చేద్దాం ఎలా ఉంటుందో యూట్యూబ్లో వీడియోస్ చేద్దామని చెప్పేసి యూట్యూబ్ ఛానల్ కొంచెం మొత్తం కూడా క్లియర్గా తెలుసుకోవడానికి ట్రై చేస్తున్నాను. ఎలా స్టార్ట్ చేయాలి, మొబైల్ ఎలా స్టార్ట్ చేయాలి, ఎలాంటి కండిషన్స్ ఉంటాయి ఇవన్నీ చూసానండి. బట్ ఏది కూడా బ్రెయిన్కి ఎక్కలేదు. ఓన్లీ మొబైల్లో యూట్యూబ్ ఛానల్ ఎలా క్రియేట్ చేయాలి అనేది మాత్రం బ్రెయిన్కి ఎక్కింది అనమాట. సో ఇది ఒకటే తెలిసింది కదా అని చెప్పేసి వెంటనే ఛానల్ అనేది క్రియేట్ చేశాను. తర్వాత ఒక్కొక్కటి అప్డేట్ అవుతున్నాను. తర్వాత కూడా అంత నాలెడ్జ్ అయితే ఏం రాలేదు. ఇంకా రాజు అన్న ఇంకా లాస్ట్లో ఇంకా మా పిచ్చి వీడియోస్ చూసి తను రెస్పాండ్ అయ్యాడు. సో అప్పుడు ఇంకా మాకు మా సక్సెస్ అనేది అప్పుడు నాకు కనిపించింది. ఆ విధంగా నేను యూట్యూబ్లోకి వచ్చాను. అలాగే ఇంకా ఇదండి నేను చదువుకునేది అయితే 10th క్లాస్లో. ఇంకా చాలామంది డౌట్స్ కదా, ఏం చదివారు అండి. నాకైతే
ఏదైనా తెలుసు ఇప్పుడు వీడియోస్ అప్లోడ్ చేయడం కానివ్వండి, అన్ని కూడా నేనే చూసుకుంటాను. నాకు ఏదైనా ఒక వర్క్ చేయాలి అనిపిస్తే అది ఎంత కష్టమైనా కానివ్వండి నేను తెలుసుకుని చేస్తాను. ఇంకా నాకు వద్దు అనుకుంటే అలాగే నాకు ఎవరన్నా చెప్తే నాకు అర్థం కాదనమాట, నేను ఒకటి చెప్పిన తర్వాత దాన్ని నేను అర్థం చేసుకోవాలి, నా వేలో నేను అర్థం చేసుకున్నప్పుడే నాకు అర్థమవుతుంది. లేదంటే ఒక్కసారి నాకు వద్దు అనుకుంటే దానివల్లకి నేను ఇంకా వెళ్ళను, నాకు అర్థం కాదనమాట. ఆ విధంగా యూట్యూబ్ అనేది నాకు ఫుల్గా అర్థమైంది కాబట్టి ఈరోజు ఇంకా ఈ ఛానల్ని సక్సెస్ఫుల్గా రన్ చేసుకుంటున్నాను. ఇందులో నాకు ఒక హ్యాపీనెస్ని అలాగే నాకు ఒక సంతోషాన్ని ఇది ఇచ్చింది కాబట్టి యూట్యూబ్ని వదలకుండా దీని మీద నేను ఏది కూడా ఒక వర్క్ అనేది ఇంత పర్ఫెక్ట్గా చేయను అనమాట. అంటే కొన్ని రోజులు చేస్తాను వదిలేసిన అట్లా ఉండేదాన్ని, బట్ ఈ యూట్యూబ్ అనేది నాకు చాలా చాలా హ్యాపీనెస్ని ఇచ్చింది. అందుకని యూట్యూబ్ని మాత్రం వదలకుండా ఇంకా చేస్తూనే ఉన్నాను. అలాగే నేను ఏది చేయలేను అనుకునే టైంలో యూట్యూబ్ ఒక వరం లాగా, ఒక గాడ్ గిఫ్ట్ లాగా నాకు వచ్చిందండి. దానివల్ల నేను చాలా హ్యాపీగా ఉన్నాను. ఇంకా ఇదేనండి మీతో చెప్పాలనుకున్నది, నా చదువు గురించి ఇవన్నీ అడుగుతున్నారు కదా,